రామచంద్రపురం నర్సాపురపేట హైదరాబాదు క్రీస్తు సంఘముల ఉదయకాల ధ్యానం బైబిల్ నుండి మొదటిగా పాటను విందాం. కరుణామయ ఆకడకి ఏగి సిల్వను రక్కునాదించావయ, కరుణామయ ఆకడకి ఏగి సిల్వను గ్రక్కునాదించావయా. దెబ్బలు అవమానములెన్నో భరించినావయ్యా, దెబ్బలు అవమానములెన్నో భరించినావయ్యా. అయినా రాలేదా కోపము, మోసావు మా పాప భారము, అయినా రాలేదా కోపము, మోసావు మా పాప భారము. కరుణామయ ఆకడకి ఏగి సిల్వను గ్రక్కునాదించావయా, కరుణామయ ఆకడకి ఏగి సిల్వను గ్రక్కునాదించావయా. మేకులతో మ్రానుకు నిను కొట్టిన, ప్రక్కలో బల్లెముతో పొడిచిన, మేకులతో మ్రానుకు నిను కొట్టిన, ప్రక్కలో బల్లెముతో పొడిచిన, అయినా ఏమిటియా సహనం, చేసావు సాతానుని పతనం, అయినా ఏమిటియా సహనం, చేసావు సాతానుని పతనం. కరుణామయ ఆకడకి ఏగి సిల్వను గ్రక్కునాదించావయా, కరుణామయ ఆకడకి ఏగి సిల్వను గ్రక్కునాదించావయా. రాతి సమాధిలో నిన్ను పెట్టిరి, సైనికులను కాపలా ఉంచిరి, రాతి సమాధిలో నిన్ను పెట్టిరి, సైనికులను కాపలా ఉంచిరి, మరణం నిన్ను ఆపతరమా, లేపెను లేని దేవుని బలము, మరణం నిన్ను ఆపతరమా, లేపెను లేని దేవుని బలము. కరుణామయ ఆకడకి ఏగి సిల్వను గ్రక్కునాదించావయా, కరుణామయ ఆకడకి ఏగి సిల్వను గ్రక్కునాదించావయా. వినుట వలన విశ్వాసము కలుగును, అంగీకరిస్తే రక్షణనే ఇచ్చును, వినుట వలన విశ్వాసం కలుగును, అంగీకరిస్తే రక్షణనే ఇచ్చును, అది ఏ దేవుని సంకల్పము, లోబడితే నీకు నిత్య రాజ్యము, అది ఏ దేవుని సంకల్పము, లోబడితే నీకు నిత్య రాజ్యము. కరుణామయ ఆకడకి ఏగి సిల్వను గ్రక్కునాదించావయా, కరుణామయ ఆకడకి ఏగి సిల్వను గ్రక్కునాదించావయా. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 3:22-24 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలు నెరిగినట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, కాబట్టి అతడు
ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని స్వేచ్ఛపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశాను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటను తూర్పు దిక్కున కెరోబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజాళ్లను నిలవబెట్టెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీరిచ్చిన మంచి ఉదయమును బట్టి కృతజ్ఞతలు. అందరినీ దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరికి ఆరోగ్యమును బలమును శక్తిని మీరే అనుగ్రహించండి. విదేశీ స్వదేశీయులను దీవించమని, వాక్యం ద్వారా అందరూ బలపడినట్లుగా మీరే సహకారం అందించి నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.